చింతలూడి వార్తలకి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా జీలుమిల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పేద భక్తులకు ఉచితంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు దివ్య దర్శనం పేరిట ఏర్పాటు చేసిన బస్సుల్లో జీలుగుమిల్లి నుంచి 180 మంది ప్రయాణికులు బయలుదేరినారు. జెండా ఊపి ఈ బస్సు యాత్రను ప్రారంభించారు పోలవరం శాసనసభ్యుడు మోడియం శ్రీనివాసరావు. కంప్లీట్ గా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళామనుకోమ్మా, ఒక గుడికి ఎమ్మెల్యేలు మేము వెళ్ళామనుకో, మాకు ప్రత్యేక కూడా అంత ప్రత్యేకంగా చూస్తారు. అంత మంచి ప్రోగ్రామ్ ఇది సద్వినియోగం చేసుకుంటే రండి.